ఒక విషయం అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆర్థిక మంత్రి కేఆర్స్ ఉన్నారు ఉదాహరణకు నా ఆత్మ మంత్రి సీఎం కేసీఆర్ నా ఆత్మ మంత్రి అన్నప్పుడు 50 రూపాయలు కడియాను ఆర్థిక మంత్రి శంకర్ మంత్రి కేసీఆర్ వేయి డబ్బా అయితే ఏ లేదు ఆయన కొట్టడానికి बैठक वैस रेडी अमल अरे तरह सारी मुबारक मुबारक సాది ముపాయ కని ని ని అనుకుంటా సంజయ్ అగ్గు ఎక్కడ పొలం ఉన్నది సారీ సారీ ఒక్క నిమిషం అవే ఎత్తుకుంటా ని అనుకుంటా కళ్యాణ లక్ష్మి ఉన్న సాది ముపాయ నాలుగు ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఏంటిది అదేంటిది అని అనుకున్నా అరే మన తెలుగులో వాళ్ళు ముస్లిం వాటి వాళ్ళకి హిందులా సాది ముపాయ మన తెలుగులో కళ్యాణ లక్ష్మి అంటాను అంత ఒకటేనా అంతే అంటే ఈ రోజు వేరు వేరు అనుకున్నా అబ్బో వాదాటి ఏదో పెద్ద గొప్పదా ని అనుకున్నా ఆయన ఏమంటున్నాడంటే కేసీఆర్ పదకాలు మంచి పదకాలు ఉన్నాయా లేవా ఇప్పుడు రైతు బీమా ఉన్నది రైతు బీమా రైతు బీమా రైతు బంధు ఒక్క నిమిషం చెప్తానా దైనం కొనుగోలు ప్రతి ఒక్కరు దైనం కొనుగోలు కొలవటి టైం కొట్టాడు నూనె దగ్గర అప్పటి ఎంత ఉండాలి అది ఎక్కడ జరిగింది అది ఒక్క తిన్న కొనుగోలు కొట్టాడు కేసీఆర్ తింటారా నూనె పట్టే పేరు పడుండే ఇప్పుడు పన్నీళ్ళు పండుతాయా లేకపోతే సన్ ఫ్లవర్ పండుతుందా బాకీ వన్నీ వారి ఎంత మండు పడదా उदाहरण केसीआर एवना दुड को सन्दान उदाहरण अभी उदाहरण सन्न पी कौनसीलरा सरपंच अब आई मुख्य तरफ गेलो ఎట్లా గేసిండి అలా ఆయన చంద్రశేఖర్ ఉంటనే నా గేసిండి చంద్రశేఖర్ రావు మొకాలి ఆదమనే ఎవరు కాదు ఆ అక్కడ ఎట్లా గేసిండు ఉత్తసాన్ డౌన్లోడ్ అంటే ఇక్కడ టైగర్ ఒక అసెంబ్లీ టైగర్ అండి ఇయా ఎట్లా గేసిండు ఆ పెళ్ళైనరే ఇటల్ రాయందర్ అప్ప నుంచి ఇప్పటికి మనం ఏసిని అన్ని చూస్తే ఇటల్ రాయందర్ కి ఎత్తనే ఇంత ఉన్నాడు కాదని అలా నేను చెప్పరా చిను ఇలా అల్లో ఉండి అన్ని మనకు ఆన్సర్ ఇలా నేను అందలేను ఎవరికి ఇయలే ఎవరికి రాలేదు నీకు అచ్చి నాకు రాలే అంటలేవు అందరికి సైబలం పెట్టి వీళ్ళకెక్కడో ఈసలు వచ్చి ఏ నెలలు పెట్టుకొని విడిపోయి ఇక్కడికి వచ్చి మనల్ని అధ్యతారు ఒకటి చేసిరు చేస్తే ఇవాళ రోజున హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ లో ఎమ్మెల్యే ఇక్కడ అందరం మనకు అందరికి ఎరక కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ మన కొప్పుల ఈశ్వర్ ఈ మన గంగుల కమలాకర్ వీళ్ళెవరికా నెరికేనా తినడా నెరికేనా जम्मीकुंटा हईदराबाद समस्थ का केसीआर प्रभुत्म आने आये मंचतर तो आने तो का इतना कुटा अन्नी अंदर की मर महासोल बीसी इलाक एस कुला अंदाची एवं अरे मन को लक्ष्यवा पैला चल लक्ष्य लोनी పెద్దమంచి ఇప్పుడు ఈటల రాయందరు కేసీఆర్ అంటున్నప్పుడు రెండు సార్లు పెట్టింది రెండు లోన్లకు రెండు సార్లు అప్లికేషన్ పెట్టింది మరి మా చేతి లోన్ ఇలా 5 లక్షలు ఇమిడియట్ వంచినావు
నాకు ఉండదు ఆవేదన నేను బతుకోని కాదు నేను చేసుకొని బతుకుతాను. ఇప్పుడు ఎందుకు వంచాల్సి వచ్చింది? వచ్చింది నిన్ను మీరు పెట్టుకుని మీరు చేసి ఆయన మీద ఇది చేస్తారు. మాకు ఈటల రాజేంద్ర ఎక్కువ కాదు, నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ కాదు, రెండు సేమే. మీదే తీర్చిర్రు, ఇప్పుడు తీర్చిదా. మాకు 24 గంటలు ఆపదకి సంపదకి బతికినా చచ్చినా పెళ్లి కైనా ఈటల రాజేంద్ర అతడు అభిమానంతోనే చాలా మంది ఆయనకు చాలా మస్తు మంది మంత్రులు చేసారు. భూమి కబ్జాలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? భూమి కబ్జాలు అంటే అది దోసుకున్నంత దోసుకున్నారు. ఆగు, రేవంత్ రెడ్డి మాట్లాడినాడు మళ్ళా మల్లగౌడ ఆయన కొడగొట్టి నాకు 600 ఎకరాలు అని చెప్పిండు. నిన్న చూసినావా? మనిషికి 50 ఎకరాలు కేసుకున్నాడు అని చెప్పిండు నిన్న న్యూస్ వీధికి వార్తల. మల్లారెడ్డి మీద మనిషికి 800 ఎకరాలు ఉండాలని 600 ఎకరాలు ఎట్లుంటది, మీరు ఎందుకు ఆరాధిస్తలేరు అని చెప్పి మల్లాడి రాలేదా? మరి ఇక దాని దాని వాళ్ళు ఈర్చలు పెట్టుకుని మా మీదకి వచ్చి మమ్మల్ని అందరు అడిగితే ఒక నా లోపల ఒకటి ఉంటుంది, ఇంకో లోపల ఒకటి. దీనికి ఇలా బిడ్డ పెళ్లి ముగ్గురు ఆడిపోరాలు. వీనికి పింఛన్ వస్తాయని వీనికి మొన్న బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్షించాం. వీని అభిమానం వీనికి. నేను ఇప్పటికి పుట్టి 30-40 ఏళ్ళు గుద్దాచింది కాదు, నాకు పింఛన్ లేదు, ఏది లేదు, నాకు రూపాయి గవర్నమెంట్ నుంచి ఆగు. నా కొడుకు ముచ్చడా నేను ఎప్పుడు? నా కొడుకు వికలాంగుడు, పుట్టి వికలాంగుడు. అరి మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు 200 కానీ వాడు పుట్టుకతో వచ్చింది. నాకెవరు వీళ్ళు ఇచ్చింది కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు. దాని మీద నేను అంటలేను, ఒక్కపించి. అయితే నీకు ఏదో సహాయం ఇంత లబ్ధి పొందిందని నువ్వు వస్తాను. మరి నాకేం మందులో నాకు కడుపు కాల్చలేదా? నాకు ఇది అడగానే ఉంటుందా ఉండదా? వాడన్న దానికి నువ్వన్నదానికి కాదు. అరే నీకు కొంచెం లబ్ధి పెళ్లి చేసుకున్న ఎవరికి ఎక్కడ పెట్టి ఎక్కడ ఇచ్చి ఏడు ఉన్నది అది ఎవరు చేయాలి? అప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్న తిరుతపల్లి రోడ్ కాదు, అక్కడ 200-300 కావచ్చు. అక్కడ 200-300 కావచ్చు అంటే అక్కడ అది కాదు. అక్కడ నాకు ఎక్కడ చమ్మి గుండాలు ఇచ్చిన ఇల్లంతా కుండా కచ్చవరకి అంటే ఈటల రాజేందర్ 15 ఏళ్ల కింద నుంచి దగ్గర ఉన్నప్పుడు మా జమ్మి కుండా ఇప్పుడు ముందడికి దృష్టి వచ్చిందని చెప్తాను. మమ్మల్ని మీరు అందరికి రానిచ్చిరా ఎక్కడ? అంత లీడర్లు మీరు ఏమైనా చేసేది? ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అయిపోయిన తర్వాత వైద్యోగ శాఖ మళ్ళా ఎలక్షన్ ముంగట వైద్యోగ శాఖ ఆరోగ్య శాఖ మంత్రి అయ్యే ముందు మేము అందరం మేము మా సార్ మా పరిస్థితి గిట్టింది గిట్ట సంగతి అంటే డబుల్ బెడ్రూమ్ రాయించుకోలే ఇంకా రాసిచ్చినా అప్పుడు ఎందుకు ఎక్కడ టీఆర్ఎస్ ఉన్నాడు మరి ఇలాంటివి గెలిపించు.